मंत्री हरीश राव की चालंज विसिरिन एमएलए जग्गा रेड्डी राष्ट्र विभजन तर्वात स्थानिक प्रजा प्रतिनिधुलकु पदवुलु वच्चायि कानी पवर लेदु मेदक्लो फाइनेंस मिनिस्टर उन्ना निधुलु शून्यं ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు హరీష్ రావు అందుబాటులో ఉంటారు 230 ఓట్లు మెదక్లో కాంగ్రెస్కు ఉన్నాయి గెలిచే ఓట్లు లేకున్నా నా భార్యను పోటీలో పెట్టా కాంగ్రెస్ అభ్యర్థి పెట్టాం కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీలతో హరీష్ రావు ఇప్పుడు మాట్లాడుతున్నాడు మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు హరీష్ రావు మాట్లాడలేదు ఉమ్మడి మెదక్లో ఒక్కో నియోజకవర్గానికి 2000 కోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు 20000 కోట్ల స్థానిక సంస్థలకు రిలీజ్ చేయాలి అలా రిలీజ్ చేస్తే నా భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి విత్డ్రా చేపిస్తా అని హరీష్ రావుకు ఛాలెంజ్ విసిరారు నిర్మలా జగ్గారెడ్డిని గెలిపిస్తే వచ్చే మా ప్రభుత్వంలో జిల్లాకు 20000 కోట్లు తీసుకొస్తా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుంది కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్లనే హరీష్ రావు తమ పార్టీ ఓటర్లకు ఫోన్ చేస్తున్నాడు కాంగ్రెస్ ను గెలిపిస్తే రాజబతుకు బతుకుతారో టిఆర్ఎస్ ను గెలిపిస్తే బానిస బతుకు బతుకుతారో మీరే తేల్చుకోండి విధులు చేస్తా అనే అవకాశము దీని ద్వారా ఉపయోగించుకోండి అని చెప్తున్నా మీరు క్యాంపులలో ఉండి మీరు మన మీ యొక్క మనసుని చంపుకోకండి నేను చక్కటి కాంగ్రెస్ పార్టీ ఒక చక్కటి అవకాశం మీకు కలిగించింది నేను అభ్యర్థిని పెట్టడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడం వల్ల మీకు ఈరోజు విలువ వచ్చింది మీకు ఈరోజు హరీష్ రావు ఇంటింటికి ఫోన్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాలో అభ్యర్థిని పెట్టింది కాబట్టి ఈరోజు మీకు అందరు ఫోన్లు వస్తున్నాయి మీ అందరినీ క్యాంపుకు తీసుకుపోతా అంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని హరీష్ రావు ఇంటింటికి అసలు మీ ఇంటింటికి కూడా వస్తాడు హరీష్ రావు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో ఉండడం వల్ల ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక నాయకులకు విలువ పెరిగింది ఆ విలువ పెంచింది కాంగ్రెస్ పార్టీ అని గ్రహించండి అందుకే నేను అంటున్నా దయచేసి నేను ధైర్యంగా ఇచ్చిన ఓకే మాకు 200 ఉన్నాయి మాకు 700 లేవు మేము మాకు గెలిచే ఓట్లు మాత్రం లేవని ధైర్యం చేసిన మీరు కూడా ధైర్యం చేయండి టిఆర్ఎస్ వాళ్ళు కూడా మీరు కూడా చేయండి మీరు ఒక్కసారి వాళ్ళకు భయం ఒక్కసారి మమ్మల్ని గెలిపియండి చూడు మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ మంత్రి చూడు మీ ఇళ్ళ చుట్టూ తిరగకపోతే నన్ను అనుకోండి నేను ఇంత మంచి అవకాశం మీకు ఫీల్డ్ అప్ప చెప్పిన మీరు ఆడుకోండి ఇక దీంతో ఇక మీరు ఇది వదులుకున్నారనుకో మీ జీవితాంతం బానిస బతుకులే మీ జీవితాంతం బానిస బతుకులే కాంగ్రెస్ గెలిపియండి రాజబతుకు బతుకుతారు మీరు ఛాలెంజ్ తోటి చెప్తున్నారు రాజబతుకు బతుకుతారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపివ్వండి రాజబతుకు రాజకీయంగా రాజబతుకు బతుకుతారు కాంగ్రెస్ గెలిస్తే ఇక మీరు టిఆర్ఎస్ గెలిపిస్తే బానిస బతుకు నేను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను కొన్ని విషయాలు ఎందుకంటే నేను అక్కడ ఆ జిల్లాలో ఒక శాసనసభ్యునిగా ఉన్నా దట్ నా భార్యనే దట్టు దామోదర్ గారు గీతారెడ్డి గారు అందరము షెట్కార్ గారు ఇంకా ముఖ్య నాయకులు మాకు ఇద్దరు ఎంపీలు వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు మదన్ కానీ లేకపోతే మన ఎవరు అనిల్ కానీ డాక్టర్ సంజీవ్ రెడ్డి కానీ సురేష్ షెట్కారు ఇట్లా సీను మన పడంచెల్లో కూడా ఒక మెయిన్ టీం ఉన్నది ఆడంతా బ్రహ్మాండమైన టీం ఉన్నది అక్కడ సీను శశికళ లేకపోతే అక్కడ సపన్న అభ్యర్థి గెలవగానే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న అందరికీ నిధులు విధులుగా వాళ్ళ పవర్స్ వాళ్ళకు డబ్బులు కావాలని పోరాటం చేస్తాం కౌన్సిల్లో కాదు రోడ్డు మీద వచ్చి కూర్చుంటాం ఇక వాళ్ళ కోసం ముఖ్యమంత్రి దగ్గర పోతాము పట్టుబడతాము ఖచ్చితంగా మాకు నిధులు కావాలని పోరాడతాం అధికారాలు వాళ్ళకు నిధులు కావాలని మా ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గెలిపిస్తే మేము మా గవర్నమెంట్ వచ్చేంత వరకు పోరాటం చేస్తాం వచ్చిన రోజు మేము ఇస్తాం మా పోరాటం మా మాట అయితే నిలబెట్టుకోవడానికి 100% మేము ట్రై చేస్తాం ట్రై కాదు చేస్తాం